భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం ఆస్ట్రేలియాలో పర్యటిస్తుంది ఇప్పటికే ఆతిథ్య ఆశీస్ తో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో కేవలం ముప్పై ఆరు పరుగులకి ఆల్అౌట్ కావటం సగటు భారతీయ క్రికెట్ అభిమానులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు కాగా పృథ్విషా భారత టెస్టు జట్టులో స్థానం దక్కింది కానీ ఈ గోల్డెన్ ఛాన్స్ ను పృథ్విషా సద్వినియోగం చేసుకోలేకపోయాడు తొలి టెస్టు లో బరిలోకి దిగిన పృథ్విషా తొలి ఇన్నింగ్స్ లో డక్అౌట్ అయ్యాడు రెండో ఇన్నింగ్స్ లో నాలుగు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు అంతేకాకుండా రెండు వేల వేల ఇరవైలో అతడు ఏ ఒక్క మ్యాచ్ లోనూ రాణించలేకపోయాడు గత ఫిబ్రవరిలో న్యూజిలాండ్ పర్యటనలో విఫలమైన పృథ్వీష ఆ తర్వాత ఐపీఎల్ లోను ప్రతిభను కనబర్చలేకపోయాడు ఇదే సమయంలో ప్రాక్టీస్ మ్యాచ్ లో రాణించిన శుభమన్ గిల్ ను పక్కన పెట్టడంపై పలువురు మాజీలు మ్యాచ్ కు ముందే విమర్శలు గుప్పించారు అయితే ఈ మ్యాచ్ లో కనీసం ఆసీస్ కు పోటీ ఇవ్వకుండానే టీమిండియా లొంగిపోవటం విమర్శల వర్షం కురుస్తుంది కాగా టీమిండియా తన టెస్టు చరిత్రలోనే తక్కువ స్కోర్ కు ఇన్నింగ్స్ ను ముగించడం చాలా బాధకరమని ఆశీస్ దిగ్గజ క్రికెటర్ ఆడం గిల్ క్రిస్ట్ అన్నాడు ఈ తరహా దారుణ ఓటమికి సరైన ఓపెనింగ్ భాగస్వామ్యం లేకపోవడమేనని గిల్ తెలిపాడు ప్రధానంగా పృథ్వీ ఘోరమైన వైఫల్యం టీమిండియాను వెనక్కి నెట్టిందన్నాడు తొలి టెస్టు లో రెండు ఇన్నింగ్స్ లోను తీవ్రంగా నిరాశపరిచాడు ఓపెనర్ గా పూర్తిగా విఫలమయ్యాడు టీమిండియా గతంలో ఇక్కడ పర్యటించిన జట్టులో పృథ్వీష ఒక సభ్యుడు పృథ్వీష ఆస్ట్రేలియాలోని పరిస్థితులు తెలియంది కాదు పృథ్వీష పై భారీ అంచనాలు ఉన్నాయి కానీ వాటిని పృథ్వీ నిలబెట్టుకోలేదు అతని బ్యాటింగ్ టెక్నిక్ విమర్శలకు దారి తీస్తుంది బ్యాటుకు ప్యాడుకు కు మధ్య దూరాన్ని అంచనా వేయడంలో పృథ్వీ విఫలమయ్యాడు ఓపెనర్గా పృథ్వీషా తొందరగా విఫలం కావడమే టీమిండియా ముంచింది ఆస్ట్రేలియాలో పరిస్థితులు తెలిసినా షాట్లు ఎంపిక సరిగ్గా లేదు అతనొక టాలెంటెడ్ యువ క్రికెటరే కానీ తొలి టెస్టులో అతని ఆట సెలెక్టర్లను డైలామాలో పడేసింది బాక్సింగ్ డే టెస్టుకు పృథ్వీషాను పక్కన పెట్టి శుభమన్ గిల్కు అవకాశం కల్పించాలని ఆడం గిల్క్రిస్ట్ పేర్కొన్నాడు